పెట్టుబడి ప్రాంత రాజధాని మన రాయలసీమ కోసం చేయి కానీ అమరావతిలో నీలాంటి కుంభకర్ణులు అందరూ ఉన్న ప్రాంతం కోసం నువ్వు పోరాటం చేస్తావా? మూడు రాజధానులు ఉంటే తప్ప, నువ్వు 15 సంవత్సరాలు లక్ష ప్రజలు ముఖ్యమంత్రివా? జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవయ్యా చంద్రబాబు నాయుడు. నిన్ను ఈ సమావేశం ద్వారా నిన్ను తిట్టాలంది, నిన్ను కొట్టాలంది, నువ్వు పశ్చాత్తలు చెప్తావా? రాష్ట్రం కోసం ఆలోచించు, ఈ ఫినామీల కోసం అమరావతిలో రాజధాని ఆలోచించొద్దు. ఎస్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని కాక వైజాగ్ని చూసుకుంటాడు, అమరావతిని చూసుకుంటాడు, రాయలసీమలో ఉన్న కర్నూలు చూసుకుంటాడు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. తప్పకుండా రైతు అమరావతిలో రైతులు ఏ రైతుకి కూడా అన్యాయం జరగదని సభావేశం ద్వారా మీకు అంతా తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా కలిసి కార్యకర్తలు లీడర్లు నా చాలామంది ప్రధానికి రావడం జరిగింది. మీకు అందరికీ ఒకటే విన్నపం, చంద్రబాబు నాయుడిని ప్రజలు మన అరసల్లో తిప్పిదిప్పి కొట్టారు, మరలా ముసలోడు లెక్కకూడదు. ఉండాలి అంటే మనం ప్రతిరోజు కష్టపడాలి. ఆ ఎదురు చేసిన పనులన్నీ ప్రజలు తెలియపరచాలి. ఆ డెడకలకు వారసులు ఉంటారు, పప్పు లోకేష్ వాడు తయారవుతున్నాడు, వాడిని కూడా కొవ్వు కరిగేలాగా మనం బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటాను. ఇప్పుడే మన కుమార్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ వస్తే ప్యాకేజ్ పవన్ స్టార్. నువ్వు ఆ రోజు అమరావతి రైతులకు అన్యాయం జరిగితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నిరాహార దీక్ష చేశాడు, నువ్వేం చేసావు? చంద్రబాబు నాయుడు చెప్పిన రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే 2 రోజుల ముందు అమరావతికి వచ్చి నువ్వు టూర్ ఎత్తావా? చంద్రబాబు చెప్పు చేతలు, నువ్వు ఒక నాయకుడు వేనా? నువ్వు మాట్లాడే మాటలు పెద్ద, చేసే పనులు ఒక చేతను. నువ్వు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడికి బినామీల కింద ఒకటి తెలియజేసుకున్నాను, మీ అందరి పట్ల ఓడదీసిన నాయకుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల కోసం, పేదవాడి కోసం నిత్యం ఉండే కుటుంబాల్లోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కనుక ఈ సందర్భంగా ఇంకా జగన్మోహన్ రెడ్డికి 6 నెలలు లేట్ అయింది. ఈ సందర్భంగా మీ అందరి తరపున జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నా, తొందరగా రాజధాని మార్చండి వైజాగ్కి, అమరావతిలో బినామీలు బయట తీసుకొచ్చి కేసులు పెట్టండి. చంద్రబాబు దశ, లోకేష్ దశ, అందరినీ పవన్ కళ్యాణ్ దశ, అందరినీ చేయలేమని చెప్పేసి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు.